గాయత్రి రాస్తున్నారు విజయవాడ నుంచి గర్భవతి అయిన స్త్రీని రాముడు అడవిలో విడిచిపెట్టాడా అని మనకి ఎంత మటుకు బుద్ధిని వంకరగా ఆలోచిద్దామని చేసే తప్ప రుజుమార్గంలో ఆలోచించేటటువంటి విధానమే కలగదు అయితే రకంగా మంచిదే ఎందుకనంటే దాని నిగ్గేదో తెలుస్తుంది మనం ఏదైనా ఒక పని మీద వచ్చాం ఒక చోటికి ఆ పని అయిపోయిన తర్వాత ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం అది విధానం ఏ సీత రాముడు అనే ఇద్దరు రావణాసురుణ్ణి వధించడం కోసం మాత్రమే సీతారామ అవతారమూర్తులుగా వచ్చారో రావణ అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు వైకుంఠానికి వెళ్ళారు అప్పుడు సీతారాముడు నర్మగర్భంగా అంటే వాళ్ళిద్దరికీ మాత్రమే తెలిసేలా ఒక ప్రణాళికని వేసుకున్నారు అనుకుని ఓ సీత నువ్వు ఎలా గర్భాన్ని ధరించున్నావు కాబట్టి గర్భంలో ఉండేటటువంటి శిశువుకి చక్కనైనటువంటి ప్రాంతంలో చక్కనైన గురువు వద్ద ఉంటూ చక్కగా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కానీ నువ్వు ఉన్నట్లయితే పుట్టబోయే శిశువులకు కూడా ఆందోళన హడావిడి విపరీతమైన కోపం ఇట్లాంటి రజ స్తమోగుణాలు అని చెప్పి ఎక్కడుంటే బాగుంటుంది అన్నాడు నాకు ఋషిపత్రుల ఆశ్రమాలన్నింటినీ చూడాలనుంది అందావిడ అయితే పని చేయి దగ్గరలో బ్రహ్మాండమైన వాల్మీకి ఆశ్రమం ఉంది కాబట్టి అక్కడికి వెడితే అందరూ సత్వగుణంతో ఉండేటటువంటి స్త్రీలు మాత్రమే ఉంటారు కాబట్టి దగ్గరగా బ్రహ్మాండమైన నది అలా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి వాతావరణం అంతా ప్రసన్నంగా ఉన్నప్పుడు చక్కనైనటువంటి సంతానం ఏ విధమైన ఆందోళన మనోవ్యథలు అనేటువంటి సంతానం పుట్టుకతో నీకు లభిస్తుంది ఒకటి రెండు పిల్లల్ని పుట్టిన తర్వాత పెంచడం మా పిల్లలు ఏసీలోనే చదువుకుంటారు ఒకటో తరగతి దగ్గర నుంచి అని కాని పెట్టినట్టయితే వాడు ముందు నాటికి నరకాసుడితో సమానమై మన ఏడిపించేస్తాడు పుట్టుక నుంచి అంత విపరీతమైనటువంటి అట్టంబ ఆడంబర అట్టహాసాల్లో పెరిగాడు కాబట్టి అలా చెయ్యదలుచుకోలేదు రాముడు బ్రహ్మాండమైనటువంటి అయోధ్యా నగరానికి రాజు తాను పట్టాభిషేకాన్ని చేయించుకునేటటువంటి స్థాయిలో ప పక్కన కూర్చోటటువంటి ఆవిడ పట్ట మహిషి అయినా సరే ఆశ్రమంలో అందరూ చాపలు కూర్చుంటే అక్కడే కూర్చోబెట్టి పిల్లల్ని చదివించాలి గురువుగారు ఉండేటటువంటి గదిని చీపురితో శుభ్రాన్ని చేసి జాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని గోమయంతో అరికి అక్కడ ముగ్గురు పెట్టి దాని మీద కూర్చుని పాఠాన్ని అందరితో పాటు సమానంగా చదవాలి అంతటి మహారాజపుత్రుడైన అలా చిన్నప్పుడు జాగ్రత్తగా గురువుగారి యొక్క శిక్షణల్లో చదువుని పొందితే శాశ్వతంగా వీళ్ళు గొప్పవాళ్ళు కాగలరని ఆలోచించిన రాముడు అక్కడ పెంచాలి అని అనుకుంటే సీతమ్మ కూడా అక్కడికే అనుకుంటున్నాను ఒకటి ఆశ్రమ వాతావరణం రెండోది వినయం విధేయత సంస్కారం సభ్యత రావాలంటే ఆ ప్రాంతాల్లో ఉండాలి అంచేత ఇద్దరు అనుకుని చేసిందే తప్ప గర్భవతిని ఆయన విడవనే విడవల ఒక్క మాట చెప్పి ముగిద్దాం నిజంగా గర్భవతి అయినటువంటి సీతమ్మనే రామచంద్రుడు విడిచేసి ఉంటే ఇరవై నాలుగు వేల శ్లోకాల శ్రీమద్ రామాయణంలో సీతమ్మ ఎక్కడైనా మా ఆయన చూడండి ఎంత భావం చేశాడో నేను గర్భంతో ఉన్నప్పుడు అమాంతంగా అలా విడిచిపెట్టేశాడు అరణ్యాల్లో ఎన్నెన్నో జంతువులు ఉండే ప్రాంతంలో ఏమైనా అట్లా ఇట్లా అని అన్నారుగా ఆవిడెందుకు అనలేదు ఇది కారణంగా